మరియు తీవ్రవాద గ్రూపుకు చెందిన వ్యక్తి వీరి హత్యలతో పట్టణమంతా అట్టుడికిపోయింది. ఈ హత్యలతో సంబంధముందన్న కారణంగా సుధాకర్ ఫ్రెండ్ చైతన్యను అరెస్ట్ చేశారు. ఇతను ప్రముఖ రూట్స్ ర్యాలీ కంపెనీ చీఫ్ మెకానిక్. హత్యాస్థలంలో దొరికిన సాక్ష్యాధారాల వలన చైతన్యకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడమైనది. దీన్ని గురించి రూట్స్ కంపెనీ ప్రతినిధి నిరసన వ్యక్తం చేశారు. అయినా కోస్ట్ టు కోస్ట్ ర్యాలీ అనుకున్న తేదీ ప్రకారం ప్రారంభమవుతుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీరామ్. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. మన రూట్స్ కంపెనీ ర్యాలీ కోస్ట్ టు కోస్ట్, ఐ మీన్ మద్రాస్ తీరం నుంచి గోవా తీరం వరకు ర్యాలీ కండక్ట్ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. ఈ రోజు మనం కండక్ట్ చేస్తున్న ఈ పోటీ భవిష్యత్తులో ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని నా నమ్మకం. కాకపోతే యునో ది రూట్ ఆఫ్ ది ర్యాలీ ఈజ్ వెరీ డేంజరస్. జనసంచారం లేని అడవులు అరణ్యాల గుండా ర్యాలీ వెళ్లడం వల్ల ఈ పోటీలో పాల్గొనే యువతకు ఏవైనా ఆటంకాలు ఇబ్బందులు కలగవచ్చు. అఫ్ కోర్స్ ఐ మేడ్ అరేంజ్మెంట్స్. అందువల్ల కూడా ఒక రిపేర్ ట్రక్ ఫాలో అవుతూ ఉంటుంది. ఎనివే, ఈ పోటీలో పాల్గొనడానికి కావాల్సిన అర్హతలు, రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని మీ ముందున్న ఫైల్స్ లో ఉన్నాయి. అసలు ఈ మొత్తం ర్యాలీలో స్టాపింగ్ పాయింట్ ఒకే ఒక్క చోట, దట్ ఈస్ కాల్డ్ స్టేజ్ 1. అక్కడ మన ప్రతినిధులు పోటీలో పాల్గొనే వాళ్ళందరినీ కలుసుకుని స్కోర్ వివరాలు చెబుతారు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ జనార్దన్. ఈ ర్యాలీలో పాల్గొనే కార్లన్నీ చైతన్య గ్యారేజ్ లో సర్వీస్ చేస్తుండడం వల్ల ఏదైనా అవాంతరాలు ఏర్పడితే మనకే ప్రాబ్లమ్స్ రావు కదా? నో ప్రాబ్లం. పోలీసు వాళ్ళతోనే అన్ని ఏర్పాట్లు చేసే ఉంచాను. ఈ పాటికే ర్యాలీ కార్లన్నీ ఎస్కార్ట్స్ తో మన కంపెనీకి చేరే ఉంటాయి. పైగా ర్యాలీ చివరిలో రిటైర్డ్ మేజర్ జనరల్ మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ చీఫ్ గెస్ట్ గా పాల్గొనబోతున్నారు. సో ఈ ర్యాలీ సవ్యంగా సాగిపోతుందని హామీ ఇస్తాను. నాకు కావాల్సిన సాక్ష్యాలన్నీ ఆ కారులోనే ఉన్నాయే. బాస్, మన గ్యారేజ్ నుంచి ర్యాలీ కార్లు అన్ని తీసుకెళ్లిపోయారు. అయిపోయింది, ఒక్క నిమిషం. ఇక్కడ నుంచి నేను తప్పించుకోవాలి. నీకెవరినా తెలుసా? నాకు తెలీదు, కానీ మన సుధాకర్ అప్పుడప్పుడు రౌడీల ఆచూకీ కోసం సెయిలర్స్ వార్ లో ఎవరినో కలుసుకుంటూ ఉండేవాడు. అతని పేరు జోసఫ్. ఆ విషయం నేను చూసుకుంటా. చైతన్య జైల్లో ఉన్నాడని అజాగ్రత్తగా ఉండదు. అతను ఒక్కంట కనిపెట్టండి. ఆ ఫోటోలు అతను ఎక్కడ దాచాడో కనిపెట్టి నాశనం చేయండి. ఈసారి కూడా ఫెయిల్ అయ్యారు, మన ప్లాన్ అంతా తల్లకిందులవుతుంది. ఓకే సార్, టేక్ కేర్. సార్, ఇక్కడ జోసఫ్ ఎవరు? అతనే. హలో, సుధాకర్ ఫ్రెండ్ జోసఫ్ మీరేనా? నేను సుధాకర్ ఫ్రెండ్నే. అతిగా బాకు, విషయం ఏంటో చెప్పు. ఏం లేదు, మా ఫ్రెండ్ ఒకడు జైల్లో ఉన్నాడు. చాలా ముఖ్యమైన విషయం. తాగుబోతు కోరకుండా మీ ఫ్రెండ్ చైతన్యను జైలు నుంచి తప్పించాలి, అంతేగా? ఓ, మా పేరు, ఊరు విషయాలని తెలుసు అన్నమాట. మరింకే? ఇంకేం చెప్పు, ముందు ఎక్కడి నుంచి వెళ్ళు. మర్చిపో, వస్తా. సార్, నేను జాన్ మాట్లాడుతున్నా. ఇంతకాలం ఆ జర్నలిస్ట్ సుధాకర్కి మన విషయాలని చెప్తున్నది ఎవరో కాదు, ఆ జోసఫ్ గడే. కిల్ హిమ్ సార్. ఆ తాగుబోతు గోల్కొండగాడు నా దగ్గరికి వచ్చాడు. వాడు నన్నే జోసఫ్ అనుకుంటున్నాడు. చైతన్యను జైలు నుంచి తప్పించాలి.